ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ నాంపల్లి గుట్ట వద్ద అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరం కలిసి విద్మా అనే సమస్యల మీద సమావేశమై ప్రత్యేకంగా సర్పంచులు, ఎంపీటీసీలు మరియు అధ్యక్షుల వారితో చే ఈరోజు మీటింగ్ జరుపుకున్నాము. కాబట్టి 504,000 ప్రతి ఒక్క కుటుంబానికి రావాలని మా లక్ష్యం కొద్దీ ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుకుంటాము. అలాగే ఈరోజు వరకు ఈరోజు ప్రత్యేక విలేజ్లలో స్పెషల్ అధికారులను వేయించి ఆడపిల్లలకు సర్వే చేస్తున్నారు కాబట్టి అలాగే దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి అలాగే చాలా మంచిది. కానీ ఈరోజు వరకు కూడా ఆడపిల్లలకు మగపిల్లలకు ఈరోజు వరకు కూడా డేటు మళ్ళీ ఆ గెజిట్ను రివర్స్ చేసి మళ్ళీ కొత్త గెజిట్ చేసి ఈరోజు వరకు కూడా ఆన్లైన్ వాళ్ళందరికీ ఆడపిల్లలకు మగ పిల్లలకు 2,00,000 రూపాయలు ఇస్తే మేము ఇంకా తృప్తిగా ఆనందం కొద్దీ మీకు పాలాభిషేకం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మా మీద ఒక్కసారి ముంపుగా మేము మునిగిపోయి ఉన్నాము కాబట్టి ఒక్కసారి మా కిందికి వెళ్ళి మా మిడ్మార్ నుంచి నీళ్లు పోయే మల్లన్న సాగర్ కావచ్చు, అనంతగిరిలో కావచ్చు, ఎంతెంత ప్యాకేజ్ ఇస్తుర్రో అది మీ వ్యజ్ఞతగా వదిలేస్తున్నాము. కాబట్టి దయచేసి మరొకసారి మా గురించి ఆలోచించుకొని అతను అందరము ఐక్యతగా ఉండి ఇక్కడ నుంచి మేము ఏం మాట్లాడుకొని కార్యాచరణ మా అధ్యక్ష వారు ప్రకటిస్తారు ఆ కార్యాచరణ ప్రకారం మేము కూడా నడుచుకొని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే అన్ని సాధించుకోవడానికి మేము ఎలాంటి వెనుకకు వచ్చేది లేదని చెప్పి ఐక్యత నుంచి కోరుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.